బీహార్ లో కొత్త ప్రభుత్వం సీఎం గా నితీష్ డిప్యూటీ సీఎం గా తేజస్వి ప్రమాణం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రకుట్ర భగ్నం పుల్వామాలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం వరవరరావుకు పూర్తి స్థాయి బెయిల్ ముంబై వదిలి వెళ్ళొద్దని సుప్రీం షరతు ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి సుప్రీం నోటీసులు న్యాయం జరుగుతుందని మందకృష్ణ ఆశాభావం వసంత కృష్ణ ప్రసాద్ కు నిరసన సగలు మైలవరంలో నిలదీసిన ప్రజలు భద్రతపై మానసిక ఒత్తిడికి గురి చేస్తోంది జగన్ ప్రభుత్వంపై పయ్యావుల ఆగ్రహం టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం రసాభాసగా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం విజయవాడ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు మాధవ్ వీడియో బర్తరఫ్ చేయాలని విపక్షాల డిమాండ్ అనంతపురం జేఎన్టీయులో వేధింపుల పర్వం వీఆర్ఎస్ తీసుకుంటానంటూ ఉద్యోగి ఆవేదన విద్యుత్ ట్రూ అప్ చార్జీలతో జగన్ బాధలు విజయవాడలో సిపిఎం ఆందోళన మునుగోడు టీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు అసంతృప్త నేతలను బుజ్జగిస్తున్న మంత్రి జగదీష్ తెలంగాణలో మునుగోడు హీట్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ మంతనాలు మునుగోడు కాంగ్రెస్ లో పాల్వాయి శ్రవంతి ఆడియో కలకలం ఎన్ని విభేదాలున్నా గెలుపు తమదేనన్న దామోదర్ రెడ్డి నల్గొండ పోలీస్ స్టేషన్ ముందు దళిత కుటుంబాల ధర్నా అధికార పార్టీ నేతలపై బాధితుల ఆరోపణలు మంచిర్యాలలో పెళ్లిపీటలపై ఆగిన పెళ్లి ఫంక్షన్ హాల్లో ఇరువర్గాల గొడవ కడప జిల్లాలో కలకలం వేంపల్లెలో ఇద్దరు మహిళల వివాహం విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన వరంగల్లో టీచర్కు దేహశుద్ధి అరేబియా సముద్రంలో మునిగిన బోటు సురక్షితంగా నెల్లూరు మత్స్యకారులు జలాశయాలకు వరద ఉధృతి భద్రాచలం ధవళేశ్వరంలో ప్రమాద హెచ్చరికలు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు పెట్టుబడులకు అనువు కాదంటున్న నిపుణులు